బహుశా ఫేక్ వార్తలకి పాత ఫోటోలు వేసి వార్తలు ప్రచురించడానికి ఒక ప్రముఖ పత్రిక పేటెంట్ రైట్స్ తీసుకుందాము ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది మొన్న ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు అనుకుంటా పట్టాభి గారిని గన్నవరంలో అరెస్ట్ చేశారు కదా అప్పుడు ఈనాడులో ఒక పాత ఫోటో వేశారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో పట్టాభి గారిని అరెస్ట్ చేసినప్పటి ఫోటో ఈనాళ్ళలో ఫస్ట్ పేజీలో వేసి అదే కొత్త ఫోటోగా వేశారు మోకాల మీద దెబ్బలు తగిలయ్యి పోలీసులు కొట్టారు అని పట్టాబీని కొట్టారు అని హెడ్డింగ్ పెట్టి వేశారు అది పాత ఫోటో అని ఈనాడు తెలుసుకున్న తర్వాత వెంటనే దాన్ని ఈనాడు డిజిటల్ ఎడిషన్లో తొలగించి సవరణ వార్త కూడా వేశారు నెక్స్ట్ రోజు ఆ నెక్స్ట్ రోజే ఈనాడులో సవరణ వార్త వేశారు కానీ అదేదో పెద్ద తప్పు పెద్ద అతిపెద్ద నేరం క్రైమ్ అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేశాయి రోడ్ల మీద ఈనాడు పత్రికలు తగలెట్టడం మంత్రులు ఎమ్మెల్యేలకు వేరే పనేమీ లేదు ప్రజల సమస్యలు ఏమీ లేవు అన్నట్టు దీని మీదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం రామోజీరావు గారిని తిట్టడం ఇవన్నీ కూడా చేశారు సో ఎందుకు ఈనాడు తప్పు చేసింది తప్పుకు దొరికింది ఆధారాలతో సహా ఓకే అందుకు అలా చేశారు మరి అదే తప్పు సాక్షి చేసిందిగా అంతకన్నా పెద్ద తప్పు చేసింది ఎందుకంటే ఒక వ్యక్తిని పోలీసులు కొట్టారు అనేకంటే శాసనసభలో లేని వ్యక్తిని ఉన్నట్టు చూపించడం తప్పే కదా శాసనసభ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ అనేవి రాజ్యాంగ వ్యవస్థలు శాసనసభ వ్యవహారాల్లో వార్తలు రాసినప్పుడు మాట్లాడినప్పుడు మనం చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఆచితూచి మాట్లాడాలి ఎందుకంటే ఇవి రాష్ట్రానికి పరిపాలనా సంబంధమైన అంశాలు కాబట్టి మరి అటువంటి శాసనసభలో ఆదిరెడ్డి భవానీ గారు మొన్న లేరు మొన్న వైసీపీ టీడీఏపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఆదిరెడ్డి భవానీ గారు లేరు కానీ ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ మీద కాగితాలు విసిరారు అనే వార్త సాక్షిలో రాసి ఒక పాత ఫోటో వేశారు మీరు అక్కడ చూడొచ్చు ఫోటోలో ఆదిరెడ్డి భవానీ గారు కనిపిస్తున్నారు పక్కన చూడొచ్చు సో ఆదిరెడ్డి భవానీ గారు ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళలేదంట కింజరాబాబు అచ్చెన్నాయుడు గారు అదే విషయాన్ని చెప్పారు అలాగే టీడీపీ ఎమ్మెల్యే స్వామి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా క్లియర్గా చెప్పారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుందంటే సాక్షికి సభా హక్కుల నోటీస్ ఇవ్వాలి అని ఇప్పుడు రామోజీరావు గారు చేసింది సభా హక్కుల ఉల్లంఘన కాదు ఆయనేమి ఈనాడు చైర్మన్ కాదు ఎడిటర్ కాదు ఈనాడు చైర్మన్ కావచ్చు కానీ ఎడిటర్ కాదు కాబట్టి ఏదైనా పత్రికలో తప్పు ఉంటే ఎడిటర్కి చైర్మన్కి నోటీసులు ఇస్తే కనుక ఇప్పుడు శాసనసభ రామోజీరావు గారికి ఇస్తుందో లేదో తెలియదు ఇప్పుడు మొన్న పయ్యావుల కేశవ్ గారి ప్రెస్ మీట్లో రామో ఈనాడులో ఒక వార్త వచ్చింది కాబట్టి రామోజీరావు గారిని అసెంబ్లీకి పిలుస్తామో అన్నారు మరి ఇప్పుడు సాక్షిలో లేని ఎమ్మెల్యే ఉన్నట్టు పాత ఫోటో వేశారుగా మరి ఇది సభా హక్కుల ఉల్లంఘనకు వస్తుందా రాదా అందుకే తెలుగుదేశం పార్టీ దీనిలో దీని మీద డిస్కషన్ చేస్తుంది సో సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వడానికి రెడీ అవుతుంది ఒక మహిళా ఎమ్మెల్యే లేకుండా ఉన్నట్లు చూపించడం స్పీకర్ గారి మీద కాగితాలు విసిరినట్టు చూపించడం ఇదంతా పాత ఫోటో వేసి కావాలని చేశారు కాబట్టి సాక్షికి సాక్షి చైర్మన్కి సాక్షి ఎడిటర్గా అందరికీ కూడా సభా హక్కుల వల్ల నోటీసులు ఇస్తాము దాని మీద ఖచ్చితంగా డిస్కషన్ జరగాలి సాక్షి మీద చర్యలు తీసుకోవాలి అని స్వామి గారు చెప్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు మేబీ రేపో ఎల్లుండో దీని మీద లీగల్గా వెళ్తారు చాలా పెద్ద ఇష్యూనే ఉంది సో ఇక్కడ సాక్షి అడ్డంగా దొరికిపోయింది కదా అందుకే అంటా ఈనాడు తప్పు చేసింది సవరణ రాసింది డిజిటల్ ఎడిషన్లో ఆ ఫోటో తీసేసింది కానీ సాక్షి తప్పు చేసింది సవరణ రాయలేదు డిజిటల్ ఎడిషన్లో ఆ ఫోటో కూడా డిలీట్ చేయాల చూసారా తేడా ఈనాడుకి సాక్షికి అలా ఉంటుందన్నమాట మన రాష్ట్రంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం పాత్రికేయం